తెలిసిన ముఖానికే కాబట్టి ఒక వేషాలు ఇస్తారు కాబట్టి నేను ఎంతో నేను లేకపోతే ఏం పని మరి చేసి అలా అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులే జాగ్రత్తగా హాస్టల్లో ఉంటూ హాస్టల్లో ఉన్నానండి ఒక టూ ఇయర్స్ హాస్టల్లో ఉండి అలాగే ఆఫీసుల చుట్టూ ఫోటోలు పట్టుకు తిరగడం నేను చేశానంట అలా అలాగా కొద్దిగా భరత్ అన్నేన్లో ఆడిషన్ పెట్టారు డైలాగులు చెప్పాను తర్వాత కొరటాల శివగారు డైరెక్టర్ గారు నన్ను మహేష్ బాబు గారికి సీఎం గారు మన ఒక ఊరు వచ్చి అక్కడ విలేజ్ లో విలేజ్లో అక్కడ ఆయనకి వస్త్రాలు ఇచ్చే డైలాగ్ ఉంటుంది అయ్యా మా ఊరు వచ్చారు మా చేతులతో నేసిన వస్త్రాలండి నచ్చితే కట్టుకురండి నేను ఒక డైలాగ్ చెప్తాను బాగుందని చెప్పి మహేష్ గారు కూడా మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు డైరెక్టర్ గారు మెచ్చుకున్నారు తర్వాత ఈ డైలాగ్ బాగా చెప్పానని డైరెక్టర్ గారు నన్ను వచ్చాడయ్యా స్వామి సాంగ్లో మహేష్ బాబు గారు పక్కనే కూర్చుని భోజనం చేశాను ఒక సీఎం గారు ఒక మధ్య మన మధ్య తరగతి ప్రజల్లో వచ్చి కూర్చుని భోజనం చేస్తే ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అక్కడ ఒక అమ్మవారు జాతర అలా జరుపుతారు అక్కడ నేను ఆయన దగ్గర కూర్చొని భోజనం చేయటం జరిగింది ఆ సి ఆ సినిమా బాగా భగవంతుల్లో బాగా హిట్ అయింది తర్వాత కొరటాల శివ గారు ఆచార్య ప్రముఖులు పూజలు చిరంజీవి గారు మూవీ ఇప్పుడు ఆచార్య చేస్తున్నారు అందులో నన్ను పిలిచి మంచి క్యారెక్టర్ ఇచ్చారండి మంచి డైలాగులు ఇచ్చారు నిజంగా ఈ ఛానల్ ద్వారా కొరటాల శివ గారికి పూజలు చిరంజీవి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేశారు ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూడా నన్ను గుర్తించి ఆయన అయితే బాగా చేస్తారని చైతన్య మేడం గారు ఆవిడ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఆచార్యలో చేశాను సైరా నరసింహారెడ్డి దాంట్లో కూడా చేశారు మంచి క్యారెక్టర్ ఇచ్చారండి అందులో అది ముందు మొట్టమొదటగా కోయిపోజారిగా ఉండి ఆ పది మందికి పెళ్లి చేయటం ఆ ఆలయంలో పూజ చేయటం అంతా జరిగింది తర్వాత మళ్ళీ రైతుగేటతో ఉండి ఆ ముసలాయన సుబ్బయ్య ఆ గుర్రంతో పరిగెట్టి తెల్లదోరీ గుర్రంతో పరిగెడితే నీకు ఈ ల్యాండ్ అంత ఇచ్చేస్తానన్నప్పుడు ఆ గుర్రంతో పరిగెట్టి పడిపోతాడు పడిపోతే నేను ఎల్లు కప్పుకుని ఒళ్ళు వేసుకుంటాను చిరంజీవి గారు సార్ వచ్చి వాటర్ పట్టిస్తారు సార్ నేను ఒకే ప్రేమలో ఉంటాం మా ఇద్దరికి కావాళ్ళు తగులుతే సార్కి కొద్దిగా అలా నమస్కారం చేస్తే సార్ బ్లెస్సింగ్ ఇచ్చారు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను సార్తో నాకు ప్రేమ పడిందని తర్వాత అది కొద్దిగా ఎట్టింగ్ లో అవి ఉంటుంది ఇట్లా చిరంజీవి గారు లేకపోతే మహేష్ బాబు గారికి తెలుసా చిరంజీవి గారికి అయితే ఈ విషయం తెలియదు అండి ఎప్పుడన్నా ఫేస్బుక్ లో ఇంటర్వ్యూలో చూస్తారేమో తెలియదు కానీ మహేష్ బాబు గారికి అయితే మహేష్ బాబు గారిని నేను నిజమనే మూవీలో దుబాయ్ వచ్చారు ఆయన నేను దుబాయ్ వెళ్ళానండి దుబాయ్లో అది ఆడియో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన దిగిన హోటల్కి నేను వెళ్ళి ఒక రోజంతా ఆయనతో మాట్లాడి చేసాం అంటే మీరు ఆ సినిమాలో చేసారా లేదండి నేను చేయలేదు నేను దుబాయ్ లో ఉన్నాను అండి మీరు ఎందుకు దుబాయ్ నేను ఈ కొన్నాళ్ళలో వర్క్ చేయడానికి వెళ్ళాను ఎలక్ట్రిషన్ వర్క్ చేయడానికి వెళ్ళాను ఆ మన వాళ్ళు వస్తున్నారు తెలుగు ఆర్టిస్టులు అని కానీ వెళ్ళాను వెళ్తే ఒక రోజు అంతా ఆయనతో ఉన్నాను అది ఈ భరత్ అన్నేళ్ళలో మహేష్ బాబు గారితో చేసేటప్పుడు ఆడ ఆయనతో సార్ ఇలా దుబాయ్ లో మనం ఇలా కలిసి మీతో చాలాసేపు ఉన్నానంటే అవునని ఆయన అన్నారు చూపించారా మీ గటప్లో చూపించారా ఆయనకి చూపించలేదు కాని అండి చాలా మంది సాయి కుమార్ గారు ఈ మహర్షి అనే మూవీలో రచ్చబండ మీద నేను పెద్ద మనిషిని అండి సాయి కుమార్ గారు ఆ భూములు అమ్మేస్తా పోసన్ గారు వచ్చి డైలాగ్ చెప్పేటప్పుడు మేమందరం ఆ రచ్చపడిన దగ్గర ఉంటాం అప్పుడు మన సాయి కుమార్ గారికి చూపించాడు చూపిస్తే ఆయన చూసి నా సెల్ల తీసుకుని అందరికీ చూపించారు చూడండి రీల్ బాబుగారు లాగా ఉన్నాడు ఆయనని అందరికి అందరికి ఇలా చూపించారండి అలాగే జగపత్ బాబు గారికి చూపించాను సార్ ఇలాగ బలరాం చేసేటప్పుడు అప్పుడు సార్ని కలిసాను ఇప్పుడు ఇదిగో బాబు గారు గెటప్ నేను వేస్తున్నానండి అంటే ఆయన బాగున్నారు రియల్గా ఉన్నారన్నారు ఈ జగపత్ బాబు గారితో ఎప్పుడు మాట్లాడారంటే రిపబ్లిక్ అనే సినిమాలో సాయి ధర్మం తేజ గారు నిర్మిస్తుంది కొరటాల మన దేవాకట్ట గారు డైరెక్టర్ గారు అండి అందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు మన సాయిధర్మం తేజ గారు కలెక్టర్ గారు అండి కలెక్టర్ గారికి అయితే నేను బంట్ రోతుని అది ఆయన నేను కూడా అస్తమానం ఉంటాను కదా పీను కదా ఆ ప్రతి మీటింగ్కి ఆయనతో ఆయన పక్కనే ఉంటాను అప్పుడు ఒక మీటింగ్ సన్నివేశం అవుతున్నప్పుడు జగపతి బాబు గారు ఆ మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనతో చూపించి సార్ ఎలాంటి అంటే చాలా బాగున్నారండి ఆయన వాళ్ళ అబ్బాయి గారు పిలిస్తే నన్ను సన్మానం చేశారండి అంటే ఆయన కూడా చాలా సంతోషించారు అలా రాఘవేంద్రరావు గారికి చూపించాను రాఘవేంద్రరావు గారికి చూపిస్తే ఆయన చాలా నవ్వుకుని బాగుందని చెప్పి ఓం నమో వెంకటేశాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఒక ఆమె తిరుపతి అయితే యాత్ర వెళ్తుంటే ఆవిడకి చేరంటుకుంటే నేను ఇల్లు గబు గొప్ప రక్షించండి అని నేను ఆర్పడం అలాంటి సన్నివేశం రాఘవేంద్ర గారు ఇచ్చారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి